ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యోగంలో చెప్పిన మాట కాంట్రాక్ట్ డాక్టర్లే కాంట్రాక్ట్ ప్రొఫెసర్లే మరి కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి ఉండొచ్చు కదా అని ఆ రోజు ఎద్దేవా చేశాడు కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అసలు అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగాలే ఉండవు అందర్నీ పర్మనెంట్ చేస్తానన్నాడు కదా మరి స్థిరా ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ గారు ఏం చేశాడు ఉన్న వాళ్ళ ఉద్యోగాలను కూడా పీకేశాడు ఈ రోజు ఫీల్డ్ అసిస్టెంట్లకు దిక్కు లేదు ఆర్టీసీలో పనిచేస్తున్న వాళ్ళకు అసలు వాళ్ళని బాధ ఇనే వాడే లేడు ఎంతగా గీ పెట్టుకున్నా కూడా అయ్యో అనే వాడే లేడు ఒకటి కాదు రెండు కాదు ఇంకా అయితే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పల్లెల్లో వాళ్ళు పనులు చేసి ఇక ఆడవాళ్ళు అయితే తాలిబొట్లు అమ్ముకుంటున్నారు మగవాళ్ళు అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఎవరిని ఉద్దరించాడు కేసీఆర్ గారు ఏం చెప్పాడు కేసీఆర్ గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జాబ్ గ్రూప్ వన్ నోటిఫికేషన్లు వస్తే కేసీఆర్ గారు చెప్పిన మాట మీరెవరు పరీక్షలు రాయకండి మన రాష్ట్రం వస్తే మనకే మనమే ఉద్యోగాలు వేసుకుంటాం అని రెచ్చగొట్టి ఆ రోజు పరీక్షలు రాయకుండా చేశాడు మరి ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి అయినాక ఆ ఉద్యోగాలు వేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి లేదా మరి ఒక్కసారైనా గ్రూప్ వన్ నోటిఫికేషన్లు విడుదల చేశాడా కేసీఆర్ గారు ఒక్కటైనా భర్తీ చేశాడా కేసీఆర్ గారు ఈరోజు వేల మంది బిడ్డలు ఉద్యోగాలు లేవు మహాప్రభు అని రోడ్ల మీద తిరిగే పరిస్థితి కేసీఆర్ గారు తీసుకొచ్చారు ఇక చిన్న పిల్లల గురించి అయితే ఆలోచనే లేదు స్కూళ్ళు మొదలయ్యాయి ఇప్పటికే స్కూళ్ళు మొదలయ్యాయి కానీ ఆ స్కూళ్ళల్లో పుస్తకాలు లేవు టీచర్లు లేవు యూనివర్సిటీలలో అసలు ప్రొఫెసర్ లేరు సగం మంది లేరు ఇప్పుడే వార్త వచ్చింది బాసర ట్రిపుల్ ఐటీ రాజశేఖర్ రెడ్డి గారు స్థాపించింది అక్కడ ఒక రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేడు కాబట్టి వాళ్ళు ధర్నా చేసి అయ్యా మా సమస్యలు మీరు తీర్చటం లేదు అని వాళ్ళు పొద్దు నుంచి ధర్నా చేస్తే పాపం బిడ్డలు చదువుకుంటున్న బిడ్డలు ఇప్పటి వరకు ఒక్కడు కూడా వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు ఇక వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి మూడు వేల ఐదు వందల స్కూళ్ళను బంద్ పెట్టాడు కేసీఆర్ గారు మరి పిల్లలు ఎక్కడ చదువుకోవాలి పిల్లలు ఎలా చదువుకోవాలి ఇక ఫీజులు ప్రైవేట్ స్కూళ్ళలో అయితే ఫీజులు అమాంతంగా పెరిగిపోయాయి మరి ఆ డబ్బులు ఎవరు చెల్లించాలి కేసీఆర్ గారు ఏమైనా సాయం చేస్తున్నాడా ప్రభుత్వంలో ఏమో చదువులు లేవు ప్రైవేట్ లో ఏమో చదువులు అందవు అది కదా ఈ రోజు పరిస్థితి అంటే మన పిల్లలు ఎవరు చదువుకోవద్దా చెప్పులు కుట్టుకొని బతకాలా డప్పు కొట్టుకుంటూ బతకాలా గొర్రెలు కాచుకుంటూ బతకాలా కూలి పనికి వెళ్ళి బతకాలా పిల్లలు ఎవరు చదువుకోవద్దా కేసీఆర్ గారికి ఉందా మన బిడ్డల మీద శ్రద్ధ ఇక ఆడబిడ్డలు అయితే చెప్పనవసరమే లేదు మంచినీళ్ళు ఎక్కడా లేవు గాని ఈరోజు మద్యం మాత్రం ఏర్లై పారుతుంది బంగారు తెలంగాణ ఏమో గానీ బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా అయితే మార్చాడు కేసీఆర్ గారు ఆడవాళ్ల మాన ప్రాణాలను పనంగా పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని నడుపుతున్నాడు కేసీఆర్ గారు మద్యం అమ్మకాలు ఎంతగా పెరుగుతున్నాయో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా అంతే పెరుగుతున్నాయన్నా కేసీఆర్ గారికి సోయిరా కేసీఆర్ గారికి బుద్ధిరా ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లే ఎక్కడ చూసినా మధ్యమే ఎక్కడ చూసినా కానీ అవి లేలగా టిఆర్ఎస్ పార్టీ నాయకులే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నా మొన్న చూసా మొన్న పేపర్లు ఏమొచ్చింది పాపం ఎవరో కేసీఆర్ గారి ఎమ్మెల్యే దగ్గరికి అయ్యా సాయం చేయండి అని వెళ్తే ఆ మహిళ మానాన్ని కమిషన్గా గా అడిగారట అవమానాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ తర్వాత ఇంకొక కేసులో ఇంకో తల్లి తండ్రి ఆత్మహత్యలు చేసుకున్నారు ఏం జరుగుతుంది తెలంగాణలో గౌరవం ఉందా సామాన్యులకి గౌరవం ఉందా మహిళలకి అసలు రక్షణ ఉందా మహిళలకి ఇక ఆడపిల్లలు చిన్న పిల్లలు మైనర్ బాలికలు అయితే అసలు చెప్పనవసరం లేదు మైనర్ బాలికలు చైత్ర విషయంలో ఏమైంది చైత్ర అనే చిన్న అమ్మాయి గిరిజన అమ్మాయి పాపం బలాత్కారం చేసి హత్య చేస్తే ఎవడూ లేడు కదా అని వాడిని ఎన్కౌంటర్ చేశాడు కానీ అదే ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఇంకొక మైనర్ బాలిక మీద అదే అత్యాచారం జరిగితే ఈరోజు అదే కేసీఆర్ గారి ప్రభుత్వం వాళ్ళను కాపాడుతుంది ఎందుకంటే అత్యాచారం చేసిన వాళ్ళు కేసీఆర్ గారి పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవలు అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉంటే ఒక న్యాయం సామాన్యులకి ఒక న్యాయమా ఉన్నవాడికే చట్టం చుట్టం అవుతుందా మరి లేని వాడు ఎవరికి చెప్పుకోవాలి కంచే చేనుమేస్తే మరి ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి పోలీసులు ఏమన్నా కేసీఆర్ గారి కండువా టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారా కేసీఆర్ గారు పార్టీ పోలీసులకు జీతాలు ఇస్తుందా కేసీఆర్ గారికి ఎందుకు పోలీసులు పని పనిచేస్తున్నారు ప్రజలను కదా కాపాడాలి పోలీసులు కానీ ఈ రోజు ప్రజలకు రక్షణ ఇస్తున్నారా మహిళలకు కాదు కనీసం చిన్న పిల్లలకు కూడా మాన ప్రాణాలకు రోజు రక్షణ లేదు అంటే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి ఇంకా దళితులనైతే అసలు కేసీఆర్ గారు మనుషుల్లాగానే చూడడు ఎంత మంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక దళితుల మీద దాడులు ఎనిమిది వందల శాతం పెరిగాయి నేరెళ్ల ఘటనలో అయ్యా ఇసుక రవాణా చేయకండి మాఫియా చేయకండి ఇసుక అది చెప్పలేదు వాళ్ళు చెప్పిందల్లా మీ లారీల కింద మా బిడ్డలు పడి చచ్చిపోతున్నారు అని అడిగిన దానికి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఆ దళితుల మీద మరి అమ్మానే ఇంకో మహిళ దళిత మహిళ మీద పోలీస్ స్టేషన్ లోనే పెట్టి కొట్టి చంపేశారు కూడా ఎక్కడుంది న్యాయం నడి రోడ్డు మీద లాయర్లను నరికేశారు ఎక్కడుంది న్యాయం ఇదేనా న్యాయం ఇదేనా బంగారు తెలంగాణ ఇది దొంగల రాజ్యం ఇది దోపిడీ రాజ్యం ఇది తాలిబాన్ల రాజ్యం వాస్తవం కాదా ఆలోచన చేయండి మళ్ళీ కేసీఆర్ గారిని ఎన్నుకుంటే మాత్రం మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మాత్రం తెలంగాణను మొత్తం అమ్మేస్తాడు కేసీఆర్ గారు ఇప్పటికే నాలుగు లక్షల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ గారు ప్రతి కుటుంబం మీద కోటి మంది కుటుంబాలు మన తెలంగాణలో ఉంటే ప్రతి కుటుంబం మీద ఇప్పటికే కేసీఆర్ గారు నాలుగు లక్షలు అప్పు చేశాడు మన నెత్తిన పెట్టాడు పోనీ నాలుగు లక్షలు అప్పు చేశాడు మీ కుటుంబంలో మీకు ఏదైనా మేలు జరిగిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా లేకపోతే ఇంకో సాయం జరిగిందా లేదు ఎవ్వరికీ ఏమీ జరగలేదు మరి ఆ డబ్బంతా ఏమైనట్టు కేసీఆర్ గారి కమిషన్ల రూపంలో తినేసినట్టు కేసీఆర్ గారి కుటుంబం బాగుపడింది కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ బాగుపడింది ఎవరికైంది బంగారు తెలంగాణ ఈరోజు కేసీఆర్ గారి టిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో అంట ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు కూర్చుందట ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఆ డబ్బు ఏం చేయాలో అర్థం కావట్లేదట నెలకు మూడు వేల రూ మూడు కోట్ల రూపాయలు వడ్డీయే వస్తుందంట డబ్బుకి ఇప్పటిక వడ్డీయే ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయిందట అంటే అంత డబ్బు ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదట ఎవరికైంది బంగారు తెలంగాణ మొన్న రెండో తేదీ కేసీఆర్ గారు నాలుగు వందల కోట్ల ప్రజల డబ్బు ఖర్చు పెట్టి దేశం మొత్తం మీద అన్ని న్యూస్ పేపర్లలో అన్ని టీవీ ఛానళ్లలో ఆయన పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు కేసీఆర్ గారి ప్రచారానికి వాడుకున్నాడు ఎవడబ్బ సొమ్మని వాడుకున్నాడు ఎవడిచ్చాడు కేసీఆర్ గారికి ఆ హక్కు ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరలాగా తయారు ఈ ఈరోజు అసలు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు అంటే దానికి కారణం ముమ్మాటికి కేసీఆర్ గారు ఈరోజు రైతుకైనా ఆసరా ఉందా కేసీఆర్ గారి పాలనలో దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో రైతు అరవై ఏళ్ళకే చచ్చిపోవాలి రైతు అరవై ఒకటి దాటినాడంటే రైతు చచ్చిపోయినాక బీమా పైసలు కూడా కుటుంబానికి రావు కేసీఆర్ గారేమో అరవై తొమ్మిది సంవత్సరాలు బతకాలి కేసీఆర్ గారేమో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు కూడా బుల్లెట్ ప్రూఫ్ కట్టుకోవాలి కేసీఆర్ గారేమో అరవై తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో ఉండాలి కానీ రైతు మాత్రం అరవై ఏళ్ళ లోపే చచ్చిపోవాలి అప్పుడే ఆ కుటుంబానికి పైసైనా వస్తుంది సాయం ఇదే దిక్కుమాలిన కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు దరిద్రపు కేసీఆర్ గారి పాలనలో మరి ఎందుకున్నట్టు కేసీఆర్ గారు ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఈ మంత్రులు ఎందుకు ఈ యంత్రాంగం ప్రజల కోసం కాదా ప్రజల కోసం కాదా వీళ్ళని ఎన్నుకున్నది అందుకే చెప్తున్నాం ఆలోచన చేసి ఎవరికి ఓటేస్తున్నాము ఎవరిని ఎన్నుకుంటున్నాము అని ఆలోచన చేసి ఓటేయండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే అది మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం ఆలోచన చేసి ప్రజల పక్షాన ఎవరు నిలబడుతున్నారు ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేస్తున్నారు ప్రజలకు సేవ చేయాలన్న తపన ఎవరికి ఉంది అని ఆలోచన చేసి ఓటేయండి రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి రక్తాన్ని నేను పులి కడుపున పులే పుడుతుంది అందుకే చెప్తున్నాం మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసమే వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన సాధ్యం అది మేము చేస్తాం మీరు ఆశీర్వదించిన రోజున మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళీ మేము తిరిగి తీసుకొస్తాం మీరు ఆశీర్వదించండి వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా మళ్ళీ ఆరోగ్యశ్రీనైనా బ్రహ్మాండంగా మేము అమలు చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమంది ముసలోలకు వితంతులకు వికలాంగులకు మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్ మేమిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పనిచేస్తుందని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మరొకసారి మరొక్కసారి నిరుద్యోగుల కోసం చేస్తున్న ఈ నిరాహార దీక్ష ఇక్కడ కూర్చున్నాం పొద్దునుంచి నిరాహార దీక్ష చేశాం ఈ సందర్భంగా కేసీఆర్ గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం రెండు లక్ష లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఎన్నో చెప్తున్నారు బిస్వాల్ కమిటీ దగ్గర నుంచి ప్రతిదీ చెప్తూనే ఉంది కనుక మీ ఎనభై వేలు కాదు మీ ముప్పై వేలు కాదు మీ పదిహేడు వేలు కాదు లక్ష తొంభై ఒక్క వేలు ఉద్యోగాలే కాకుండా ప్రతి మండలానికి ప్రతి జిల్లాకు కావాల్సిన కొత్త సిబ్బందిని వేసుకుంటే ఇంకొక మూడు లక్షల ఎనభై వేల ఉద్యోగాలు ఖాళీ పడతాయి ఈ లక్ష తొంభై ఒక వేల ఉద్యోగాలతో పాటు అవి కూడా భర్తీ చేయాలని కేసీఆర్ను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ రంగంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయండి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలను సృష్టించండి ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు మన రాష్ట్రంలో వాళ్ళందరికీ ఒక దారి చూపించిన చూపించాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉందని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం అంతేకాదు ఇప్పటికే పది లక్షల మంది కార్పొరేషన్ల ద్వారా మాకు లోన్లు ఇప్పించండి అని ఇప్పటికే అప్లికేషన్లు పెట్టుకున్నారా పది లక్షల మందికి లోన్లు ఇప్పించండి వాళ్ళు స్వయం ఉపాధి కలిగించుకునేటట్టు చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ చేయని పక్షంలో కేసీఆర్ గారు ఇది చేయని పక్షంలో చేత కాని పక్షంలో కేసీఆర్ గారు రాజీనామా చేయాలి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం